Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై యుద్ధంలో చంద్రబాబు అన్ని ఆయుధాలు వాడేసినట్లే. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీడీపీ అనేక ఆశలు పెట్టుకుంది. అయితే ఈ ఆశలేమి నెరవేరేటట్లు కనబడడం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, దానికి వత్తాసు పలికే ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. అయితే వీటిలో ఎలాంటి పసలేదన్నది తేలిపోయింది. తాజాగా ఇప్పుడు మరోసారి రెఫరెండం డిమాండ్ను టీడీపీ ముందుకు తెచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది. తమను టార్గెట్ చేస్తుండడం, తమ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చారు. వైసీపీని మానసికంగా వీక్ చేసేందుకు, టీడీపీలో జోష్ నింపేందుకు ఆయన క్రొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ప్రజాప్రతినిధులపై కేసులన్నింటినీ సత్వరం పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానిని తనకనుకూలంగా మలుచుకున్నారు. జగన్ సిబిఐ నమోదు చేసిన కేసుల్లో తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమని పదే పదే ప్రచారం చేశారు. ఈ కేసుల్లో జగన్కు జైలు శిక్ష పడుతుందని, ముఖ్యమంత్రిగా భారత్ని నియమించనున్నారని వదంతులు సృష్టించింది. అంతేకాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని, ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని కూలదోయనున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఇవేమీ జరగకపోవడం, జరిగేది కాదని తెలియడంతో ఆ విషయాన్ని ప్రస్తుతం టీడీపీ నేతలు పక్కన పెట్టారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద జమిలి ఎన్నికల ప్రస్తావన పదే పదే తెచ్చారు. జమిలి ఎన్నికలు త్వరలోనే రానున్నాయని, సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పదే పదే పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు రెఫరెండం అని మళ్ళీ పల్లవిని అందుకున్నారు. దీంతో చంద్రబాబు, ఆయనకు చెందిన ఎల్లో మీడియా జగన్పై చేసిన చేస్తున్న ప్రచారానికి విలువ లేకుండా పోయింది. విశ్వసనీయత లేదు. దీంతో చంద్రబాబు పూటకొక్క అంశాన్ని లేవనెత్తుతూ జగన్ను ఇరకాటంలో పెట్టాలనే దానికన్నా తన పార్టీని గాడిలో పెట్టాలన్న దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారన్నది వాస్తవం.